అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా మంచి వీడితో మీ ముందుకు వచ్చానండి చాలామంది ఇల్లు కట్టేటప్పుడు మనకి మెటల్ బాక్స్ ఉంటుంది కదా ఇట్లాంటిది ఐరన్ బాక్సు ఈ ఐరన్ బాక్స్ అనేది చాలామంది వైరింగ్ చేసిన తర్వాత ఎలక్ట్రిషియన్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఒక బేల్దార్ అనే వ్యక్తి మనకి వీటిని లెవెల్గా కూర్చోపెట్టుకోకుండా కిందికి పైకి అదేవిధంగా కొద్దిగా హెచ్చుమించు కొంత క్రాస్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది అటువంటివన్నీ మనం వాటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోను మనం ఇక్కడ విధంగా మనం హాల్లోను బెడ్రూమ్లోను కిచెన్లోను మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం ఈ విధంగా ఐరన్ మెటల్ బాక్స్లో మనం బిగించుకుంటాం కదా మనం ఫిచ్ చేసుకుంటాము ఎలక్ట్రిషియన్తో ఎలక్ట్రిషియను మనకి బిగించేసి వెళ్ళిన తర్వాత మనము ఇది ఆ అనే వ్యక్తి మనకి వీటిని లెవెల్గా కూర్చోబెట్టుకోకుండా మనకి చాలా కొద్దిగా లెవెల్ అంటే పైకి కిందికి క్రాస్గాను కొద్దిగా బెండ్ చేసినట్టుగా ఒక సైడ్కి వాలినట్టుగా ఫిచ్ చేస్తూ ఉంటారు మనం వీటిని అన్నింటి మేము గమనిస్తూ ఉండాలి మనం ఈ విధంగా మనం ఫిచ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ముందుగానే ఓ రోజు కానీ రెండు రోజులు కానీ ఈ విధంగా సిమెంట్ వేసుకోండి ఏమవుతుందంటే మనకి మెటల్ బాక్స్ ఉంది కదా ఈ మెటల్ బాక్స్ లేక సిమెంట్ వెళ్ళకోకుండా మనము వీటిని వీటికి మనము కవర్ అనేది చెప్పేసి కవర్ వస్తుందండి మొత్తం ప్యాకింగ్ కవరు ఇది ప్యాకింగ్ చేసుకున్నట్లయితే బేల్దార్ అనే వ్యక్తి ప్లాస్టింగ్ చేసినప్పుడు సిమెంట్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇది ఒకటి మీరు గమనించాలి ఇంకా విషయం ఏంటంటే మనం ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ పైపు ఈ పైపుకి మనము టేపు మనం కరెంటు ఎలక్ట్రిషన్ టేప్ ఉంటుంది కదా ఆ టేపుని వాటిని బంద్ చేసేయాలండి ఎందుకంటే ఆ బంద్ చేయలేని పక్షంలో మనం వీటిలోకి కొన్ని బల్లులు కానీ కొన్ని పురుగులు కానీ వీటి లోపలికి వెళ్ళేసి వాటిని మనకి పైపులో వైర్లో వెళ్ళకోకుండా జామ్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఇక్కడ దీనికి ఈ పైప్కి అనేది మీరు టేప్ వేసుకుంటే చాలా మంచిది ఇంకో విషయం ఏంటంటే ఈ మెటల్ బాక్స్ మనం బిగించేటప్పుడు కొద్దిగా గోడ మనం ప్లా గోడ లెవెల్కైనా బిగించుకోవచ్చు లేదంటే ఇంకా కొద్దిగా బయటకు పెట్టుకొని బిగించుకున్నా కూడా మనకేం లేదండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా నేను బయటకు ఫిట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకిప్పుడు ఈ ఈ వాల్ అనేది ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనకి ఈ ఇది మనం బయటకు కొద్దిగా బయటకు ఉంచుకుంటాం కదా ఉంచుకున్నాం కదా ఈ మెటల్ బాక్స్ అనేది ఆ ప్లాస్టింగ్ లెవెల్కి మనకి సరిపోవడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ మెటల్ బాక్స్కి మనము కవరింగ్ అంటే ప్యాకింగ్ కవర్ వేసుకోవాలి తర్వాత మనకి దీనికి ఈ మోడలర్ ఇది ఎయిట్ మోడల్ అండి ఈ ఎయిట్ మోడల్కి మనకి ప్లేట్ అనేది వస్తుంది ఆ ప్లేటు అది ఆ ప్లేట్కి సంబంధించిన స్క్రూలు ఉంటాయి కదా ఇక్కడ మన స్క్రూ ఫిచ్ చేసుకోవడానికి ఇక్కడ వస్తుంది ఇక్కడ పైన ఉంచుడండి ఇక స్క్రూ బిగించుకోవడానికి ఈ విధంగా మనం కొద్దిగా బయటికి ఉంచుకోవడం వలన మనకి ప్లాస్టింగ్ అనేది ప్లాస్టింగ్ లెవెల్కి సరిపోతుంది అనమాట లేదంటే మనకి మనం ఈ ఎయిట్ మోడల్ ప్లేట్ కొన్నప్పుడు దానికి మన కంపెనీ వారే మనకి స్క్రూలు ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రూలు కరెక్ట్గా మన ఈ విధంగా బయటకు ఉంచుకోవడం వలన మనకి ఆ ప్లేట్కి సంబంధించిన కంపెనీ ఇచ్చినటువంటి కంపెనీ ఇచ్చేటువంటి స్క్రూలు దీనికి సెట్ అవుతాయంట సెట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఈ విధంగా గోల్డ్ లెవెల్కే లోపలికే ఉంచుకున్నాం అనుకోండి ఈ మెటల్ బాక్స్ ఈ మెటల్ బాక్స్ లోపలికి ఉంచుకోవడం వలన మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చే ఈ ఎయిట్ మోడల్ ప్లేట్కి ఇచ్చేటువంటి స్క్రూలు దీనికి సెట్ కావు తర్వాత మనం సపరేట్గా వాటిని స్క్రూలు అనేది ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ స్క్రూలు తీసుకొని ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా బయటకు ఉంచుకోవడం వల్ల మనకి చాలా మనకి బెనిఫిట్ ఉంటుంది విధంగా చేసుకోండి విధంగా చేసుకోవడం వల్ల మనం ప్రత్యేకంగా మళ్ళా మనకి స్క్రూలు కొన్నాల్సిన అవసరం లేదండి ఇది ఒకటి మీరు గమనించాలి లేదంటే మీరు అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీనికి ప్యాకింగ్ కవర్ చేయలేదండి ప్యాకింగ్ కవర్ చేయకపోవడం వల్ల మనకి సిమెంట్ అనేది విధంగా మొత్తం అంతా ఈ పైపు జామ్ కావడము అదేవిధంగా సిమెంట్ అంతా ఇలా గలీజ్గా మనకి చాలా చూడడానికి వికారంగా కనిపిస్తుంది కావున మీరు ప్యాకింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది నేనైతే ప్యాకింగ్ చేయలేదు ఫ్రెండ్స్ నాకు టైం లేక ఓకే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ సూచనలు పాటించండి మనం దగ్గరుండి మనకి పైప్ కూడా కొద్దిగా టేప్ వేసుకున్నట్లయితే మనం ఇందులో ఏంటి వెళ్ళకోకుండా మనం వైరు జామ్ కాకుండా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో ఇది ఒకటి ప్రతి ఒక్కటి గమనించండి ఉంటానండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వద్దాం